రైట్ బాల పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాడంట నిజమేనా నాకు ఈ మధ్య తెలిసింది అవును అవును రియల్లీ వెరీ మచ్ ఇట్ ఇస్ బికాజ్ ఇప్పుడు ఏంటి ఎంత వయసు అవుతుంది పెళ్లి చేసుకోవాలి ఇంకేంటి ఎక్సిబేట్ చేస్తారు ఆయన కూడా ఓకే చేసుకోవాల్సిందే రైట్ సో సడన్ గా మీ షోలోకి గంగాధర్ గారు వచ్చారు ఏంటి మెగా ఫ్యామిలీ సపోర్ట్ చేసిందా మిమ్మల్ని బ్యాక్ నుంచి అందుకే ఇంత దూరం వచ్చారా ఆయన సపోర్ట్ చేశారు కాబట్టి ఓకే ఆయన చేస్తే మెగా ఫ్యామిలీ చేసినట్టేగా సి ఆయన చేస్తేనే ఆయన వచ్చారంటేనే వెనకాల చిరంజీవి ఉన్నాడేమో అని ఒక అంతేనా లేదు లేదు నాకు ఆయన సపోర్ట్ చేశారు నా కళ్ళ ముందు నేను చూసింది ఆయన్నే అంతే నేను ఆయనతో ఉన్న జర్నీ ఆల్మోస్ట్ 1 ఇయర్ పైన అవుతుంది నాకు తెలుసు ఆయనే ఉన్నారు ఆయనే చేశారు ఆయనే అక్కడ ఉండి అంత చూసుకున్నారు నేను ఆయన వెనకాల ఎవరిని చూడలేదు హీఈస్ వన్ మ్యాన్ పవర్ ఫర్ మీ ఓకే రైట్ సో టోటల్ బిగ్ బాస్ జర్నీ తర్వాత ఇప్పుడు ఏమనిపిస్తుంది బయటకు వచ్చాక అంతే గుడ్ ఓ బ్యాడ్ నేను నాతో పాటు తీసుకుని బయటికి రాలేదు అదంతా అక్కడే వదిలేసి వచ్చాను అండ్ ఏదైనా సరే లాగితే తెగిపోతుంది అయిపోయింది నాకు నాకు ఎవరి కోసం కోపం లేదు ఆవేశం లేదు అంతా అక్కడికి అక్కడ వదిలేసి వచ్చేసాను నా ఎందుకంటే మన లైఫ్ వేరు బయటకు వచ్చిన తర్వాత మన మనుషులు ఉంటారు మన లైఫ్ ఉంటుంది దీన్ని ఎంతసేపు లైక్ చేసుకుంటాము రైట్ ఆ 16 మందిలో మీతో పాటు లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయగలిగే ముగ్గురు ఎవరై ఉండొచ్చు అఖిల్ గారు ఐ థింక్ హమీద షీఈస్ క్యూట్ షీఈస్ వెరీ నైస్ సర్యు కొంచెం ఏమంటారు దాన్ని తెలిసి తెలియక మాట్లాడింది బజ్లో ఓకే కానీ నిజం చెప్పాలంటే తను చాలా మనసులో లోపల చాలా క్లీన్గా ఉంటుంది తను నామినేషన్స్ ఎప్పుడు ఎట్లా నామినేషన్స్ చేసేటప్పుడు ఎలా మాట్లాడుతుంది షీఈస్ లైక్ అసలు ఆ టాపిక్ ఉంది కదా అది నాకు నచ్చలేదు అంటే కానీ అదే సరియుకి బయట ప్రచారం ఎలా ఉండదు అంటే తను బోల్డ్ అది ఏదైనా కావాలంటే మీరు కానీ అదే తను నిజంగా యాజ్ అన్ ఇండివిజువల్ మాట్లాడితే తను బటర్ ఓకే తను నిజంగా బటర్ అసలు తను కోపం కూడా పడలేదు కోపం కూడా రాదు తనకి తనకు బాధ వేస్తుంది ఎందుకు జరిగింది అది బాధలో మాట్లాడుతుంది కానీ తనకి కోపం రాదు తనకి అరవడం రాదు సో నెక్స్ట్ బిగ్ బాస్కి అన్న పిలుపు వచ్చే ఛాన్స్ ఉందా అది బిగ్ బాస్ మేకర్స్ కి తెలియాలి అంటే వాళ్ళు నాన్ స్టాప్ లో మిత్రాన్ని భరించుకోగలిగారా లేదా వాళ్ళు భరించుకోగలిగితే నాకు ఏ సీజన్ ఇచ్చినా నేను వెళ్ళిపోతాను సో నెక్స్ట్ బిగ్ బాస్ వస్తే వెళ్ళిపోతారు టెలివిజన్ అవును 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 ఓకే సో మీ ఇండస్ట్రీ లైఫ్ ఏంటి సినిమాలు ఏంటి నెక్స్ట్ ఇప్పుడు బాయ్స్ ఉంది రిలీజ్కి అది రిలీజ్ చేసుకోవాలి తర్వాత వేరే ప్రాజెక్ట్స్ మేము ఆల్రెడీ లైన్అప్ చేసుకుని లోపల వెళ్ళాను నేను ఓకే సో అది ఉంది సో అంతే ఇప్పుడు చాలామంది బిగ్ బాస్లో వాళ్ళు ఎవరు లేదు అంటే వాళ్ళకి స్థాయి లేదు లేకపోతే ఫేస్ వాల్యూ లేదు అనే ఒక సెగ్మెంట్కి వెళ్ళిపోతారు నా దగ్గర అంతా ఉంది ఆ తర్వాత నేను బిగ్ బాస్ దగ్గర వెళ్ళాను ఎందుకంటే నాకు తెలుసు దీంతో పాటు నాకు ఇంకా ట్రిపుల్ అయిపోతుంది వాళ్ళు లేని వాళ్ళకి ఎంత వచ్చింది ఉన్నోడికి ఎంత వస్తుంది సూపర్ ఏంటి డ్రీమ్ లైఫ్లో ఏం కావాలని ఇప్పుడు పెద్ద హీరోయిన్ ఏంటి లేదు నాకేంటి నాతో పాటు ఉన్న వాళ్ళకి నా వల్ల ఎప్పుడైనా నేను ఎలా అయినా సరే ఉపయోగపడగలుగుతాను దానికోసం బిగ్ బాస్లో వెళ్ళిన ఒక నిర్ణయం తీసుకున్నా ఇట్ ఈస్ బికాస్ ఎవ్రీథింగ్ హియర్ వర్క్స్ ఆన్ ద బేస్ ఆఫ్ ఫేస్ వాల్యూ మీకు ఫేస్ వాల్యూ ఉంటే ఏదైనా జరగవచ్చు సో నా ప్రొడక్షన్ హౌస్ కోసం నా మూవీ కోసము లేకపోతే ఎవరికైనా నిజంగా అరుతున్న మనిషికి నేను అవకాశం ఇవ్వాలంటే నా దగ్గర కూడా కొంచెం ఉండాలి కదా అందుకే నేనే బయటకు వచ్చేసా నేనే వచ్చేసి సరే ఎంత 84 డేస్ జర్నీ ఫినిష్ చేసుకుని బయటకు వచ్చాను ఇప్పుడు నిజంగా టాలెంటెడ్ మనిషి దగ్గర నేను నిలబడితే నా వల్ల ఆడికి ఏమైనా ఉపయోగపడిందనుకో నిజంగా ఈ ఫేస్ వాల్యూకి నేను పోరాడిన ఎంత ఒక ఆట ఉంది కదా దానికి ఒక కొంచెం గెలుపు వచ్చేస్తుంది సో వెళ్ళినప్పుడు చాలా లావుగా ఉన్నారు ఇప్పుడు మంచి స్లిమ్ అయిపోయారు ఏ బిగ్ బాస్ పుణ్యమాని సన్నగా అయిపోయారా అవును ఇంకేంటి ఆ లైట్ల కింద ఆ అన్నము సేమ్ నో నో స్వీట్ నో నథింగ్ అవుట్ సైడ్ నో పేస్ట్రీస్ నో కోల్డ్ డ్రింక్స్ నథింగ్ ఏమవుతుంది ఓకే సో ఇప్పుడు హీరోయిన్ మెటీరియల్ అయిపోయారు ఇప్పుడు మరి థ్యాంక్ యూ వెరీ మచ్ ఐ టేక్ ఇట్ అస్ అ కాంప్లిమెంట్ ఎస్ వండర్ఫుల్ టాక్ అండి అయితే సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఓకే ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ యాక్చువల్గా ఈ రోజంతా నేను మీతో స్పెండ్ చేసే అదృష్టం కలిగింది నాకు
అంటే మామూలుగా మీరు ఈ కాలం అమ్మాయిలా కనిపించట్లే నాకు. పేరుకు బొంబాయి నుంచి వచ్చా అంటున్నారు కానీ అట్లా బిగ్ బాస్ నుంచి బయటికి రాగానే తుల్జాపూర్ వెళ్ళిపోయారు. అటునుంచి రాగానే అమ్మ నాన్న అనాథాశ్రమం, మళ్ళీ అక్కడి నుంచి రాగానే మన స్వరూపానంద స్వామి. సో ఈ భక్తి పారవశ్యంలో మునిగి తేలుతున్నారు ఎందుకు? నా నమ్మకం ఏంటంటే నాకు ఏ ప్రాబ్లం అయినా ఏ కష్టం అయినా ఏ దారి అయినా చూపించాలి అనుకుంటే అదంతా దేవుడు. నాకు ఆ పాజిటివ్ ఎనర్జీయే ఇక్కడ దాకా తీసుకొచ్చింది. దట్ ఈస్ ది సక్సెస్ సీక్రెట్ ఆఫ్ మై లైఫ్. నా భక్తియే, నా నమ్మకం నాకు ఆ పాజిటివ్ ఎనర్జీ ఇచ్చి ఇక్కడ దాకా తీసుకొచ్చింది. సో ఈ బిగ్ బాస్లో ఉన్న 84 డేస్ కూడా ఒకవేళ నేను అంత సస్టైన్ చేయగలిగాను అనుకుంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ మై, అంటే నాకు అనిపించింది నా దేవుడి పైన ఉన్న నమ్మకం బట్టి. ఒక టాస్క్లో కూడా చూశాను అందరు పైన వేసి తొక్కుతుంటే కూడా మిమ్మల్ని ఓం నమ శివాయ ఓం నమ శివ, కరెక్టేనా నేను ఉన్నది? అవును అవును అవును. వాళ్ళందరూ కొట్టేటప్పటికి వాళ్ళందరూ ఎలా అంటే నేను నా చేయి రావాల్సిందే బయటికి ఎలా అయినా, నేను నాకున్న నమ్మకం. ఇప్పుడు నమ్మకం ఎంత పెద్ద పవర్ అంటే నాకు అనిపిస్తుంది ఆ బాటిల్ నా దగ్గరికి వస్తుంది అంటే ఖచ్చితంగా ఆ నమ్మకం బట్టి ఆ బాటిల్ ఇక్కడ దాకా వస్తుంది. ఎందుకంటే నమ్మకంలో ఎంత దమ్ము ఉంది, లేకపోతే ఆ పవర్ ఉంది. దట్ అది పెద్ద పెద్ద పర్వతాన్ని కలిగి అంటే తిప్పే కదిలేస్తుంది. సో నాకు అనిపిస్తుంది నాకు దేవుడి పైన ఉన్న భక్తి నా నమ్మకం, అదే నాకు ముందుకు తీసుకొచ్చింది. అప్పుడే నాకు ఆ సమయమే నేను ఇట్లా చేయబట్టుకుని ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటున్నాను అండ్ ఎవరు నన్ను కదిలించలేకపోయాడు అక్కడ. అదే నా నమ్మకం అంతే. సో నా దేవుడు నాకు కాపాడతారు, అదే పాజిటివ్ ఎనర్జీ నేను లైఫ్ లాంగ్ నాతో పాటు క్యారీ అవుట్ చేయడానికి నేను ట్రై చేస్తూనే ఉంటాను. సో మిత్రవింద మందు కొట్టడాలు పబ్బుకి వెళ్ళాలు అవి కూడా ఉంటాయా? అంటే రెండు ఉంటాయా ఒకటేనా? ఏం లేదు సార్, సిఎల్ టెల్ యూ ఉన్నా లేనిపోని విషయాలకి ఎన్నో ఆరోపణలు వస్తాయి. నిజంగా చూసుంటే నేను చేసుంటే నాకు ఎంతో లాగేవాళ్ళు, ఎక్కడెక్కడి నుంచి మాట్లాడేవాళ్ళు అని నాకు తెలుసు. అటువంటి ఏం లేదు. నాకేంటి, నాకున్న పిల్లలు, ఐ హ్యావ్ డాగ్స్, ఐ హ్యావ్ మై స్టాఫ్, నా ఆఫీసు, అంతే. ఇదే నా జీవితం. అంతకు మించి నాకేంటి, నా సగం ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది. నేను గుడికి వెళ్తాను, దేవుడి దర్శనానికి వెళ్తాను, లేకపోతే మా అయితే వేరే ఏదో ప్లేస్కి వెళ్ళి చూసుకొని మళ్ళీ తిరిగి వచ్చేస్తాను. అండ్ ఐమ్ సోలో ట్రావెలర్. మళ్ళీ ఐ లవ్ ట్రావెలింగ్ సోలో. అంటే ఏదో ప్లేస్కి వెళ్ళిపోవాలి, ఒకటే చూసుకోవాలి, అంటే అది ఒక టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ టు సీ ద వరల్డ్. బాయ్ ఫ్రెండ్స్ అట్లా సార్, ఒక క్రష్కి సార్, ఒక క్రష్కి ఎంత పెద్ద జరిగింది సీన్. బాయ్ ఫ్రెండ్ సార్ ఎక్కడా సార్, అసలు సీన్ లేదు మనకి, అంత టైం లేదేమో ఏమో ఉండదు. అంటే నేను ఒకటి విన్నాను, అంటే మీ వుడ్ బి ఎలా ఉండాలి, మీ కాబోయే వాడు ఎలా ఉండాలని ఒకటి చెప్పారు. మీ సల్గడ్డాలు ఉండాలి. yes దొరికాడు ఎవరంట? అఖిల్కి అవన్నీ ఉన్నట్టున్నాయి. లేదు సార్, హిస్ జస్ట్ గుడ్ ఫ్రెండ్స్. అంతేరా, అంటే మీరు అడిగిన క్వాలిటీస్ అన్ని అఖిల్లో కనబడ్డాయి? లేదు సార్. అట్లాంటివి ఏం లేదు. నాకు ఆయనలో ఒక మంచి ఫ్రెండ్ దొరికారు. అండ్ అలానే ఏంటి, మన జర్నీ స్టార్ట్ అయింది ఆన్ ది బేస్ ఆఫ్ కన్ఫ్యూజన్, డౌట్, గేమ్. అంటే తన గేమ్ ఎలా ఆడుతుంది, లేకపోతే ఆయన ఎలా గేమ్ ఆడుతున్నారు అని రెండు విషయాల వైపు నుంచి జరిగేది. కానీ స్లోగా ఒకటి ఉంటుంది కదా, వాట్ ఎండ్స్ వెల్ ఇస్ గుడ్. సో ఐ థింక్ ఆ ఎండ్లో వచ్చేసరికి వి బికేమ్ గుడ్ ఫ్రెండ్స్. అండ్ ఆ పెద్ద ఇంట్లో నాకు ఒక ఫ్రెండ్ దొరికారు అనే ఒక ఫీలింగ్తో నేను ఆల్ ద టైమ్ ఉండే. ఓకే రైట్. ఇంతకుముందు అక్కడ అమ్మ నాన్న అనాథాశ్రమంలో చూసా శివుడిని పూజిస్తూ మీరు చెప్పిన పద్యాలు చూస్తే నాకే గూస్ బంప్స్ వచ్చాయి. ఒకసారి మా ప్రేక్షకుల కోసం ఒకసారి ఎండ్ ది ఎండ్ ది ఎండ్. కానీ ఇక్కడ భయపడకూడదు. ఏం పర్లేదు, ఎవరు భయపడరు. నాకు నిజంగా అది చెప్పడం ఎంతో ఇష్టం తెలుసా. ఆల్మోస్ట్ బాడీ మొత్తం ఎనర్జీ. అద్భుతంగా చెప్పారు, అసలు సీరియస్గా నాకైతే ఇట్లా మా అమ్మో అనుకున్నాను. ఓం నమః పార్వతీ పతయే హర 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 మహాదేవ్ శంభో శంకర శంభు శంకర. థ్యాంక్ యూ సో మచ్ మిత్రాజీ. యా, సో ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్ సైనింగ్ ఆఫ్.